హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఇందర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను, స్కిన్ పైన బ్లాక్ స్పాట్స్ ఎక్కువగా ఉన్నా కూడా అండ్ యాక్ని అనేది ఈ విధంగా విపరీతంగా అవుతూ ఉన్నా అండ్ స్కిన్ అనేది పోర్స్ వల్ల మనకంతా కూడా బ్లాక్ అయిపోయి అండ్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేది రావడం జరుగుతుంది కదా. సో మన స్కిన్ని బాగా క్లెన్స్ చేసే ఒక మంచి రెమెడీని, అంటే ఒక మంచి హోమ్ రెమెడీని మీతో ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. అండ్ అదేంటంటే, డైలీ నైట్ పడుకునే ముందు ఒక 3 మినిట్స్ మన స్కిన్ని క్లెన్స్ చేసేసుకొని, తర్వాత నీట్గా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో ఫేస్ వాష్ చేసేసుకొని అండ్ మీకు నచ్చిన ఏదైనా మాయిశ్చరైజర్ని మన స్కిన్ పైన అప్లై చేసుకున్నట్టయితే కనుక స్కిన్లో ఉన్న పోర్స్ అన్నీ కూడా మనకి క్లియర్ అయిపోయి అండ్ డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా పోతాయన్నమాట. సో జస్ట్ 3 మినిట్స్ మనం స్కిన్ పైన క్లెన్స్ చేసుకుంటే సరిపోతుంది, నిజంగా మంచి రిజల్ట్స్ని అయితే చూస్తారు. సో ఈ విధంగా యాక్నీ ఎక్కువగా ఉంది, పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంది, బ్లాక్ స్పాట్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ స్కిన్ పైన మనకి పోర్స్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి, రెడ్ స్కిన్ సెల్స్ వల్ల మన స్కిన్ అనేది చాలా బ్లాక్గా అయిపోయింది, ట్యాన్ అయిపోయింది అని అనుకునే వాళ్ళకి, సో ఎలాంటి స్కిన్ టైప్స్ వాళ్ళకైనా కూడా హ్యాపీగా యూజ్ అయ్యేలాగా ఒక మంచి క్లెన్జింగ్ అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా, పదండి. హలో అండి, సో ముందుగా నేను ఒక క్లీన్ బౌల్ తీసేసుకొని అండ్ ఇక్కడ రా హనీని యూజ్ చేస్తున్నాను అనమాట, అంటే మంచి ఒరిజినల్ హనీ ఏదైతే ఉంటుందో సో దానివల్ల మనకి రిజల్ట్స్ అనేది ఎక్కువగా కనిపిస్తాయి. సో హనీలో కూడా చాలా డూప్లికేట్గా ఉంటున్నాయి కదా, సో అది ఒరిజినల్గా ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్స్ హనీని తీసుకుంటున్నాను అండ్ ఇప్పుడు నేను యూజ్ చేసిన ఈ హనీ వచ్చేసి అరకు వెళ్ళినప్పుడు మా హస్బెండ్తో తెప్పించుకున్నాను, చాలా చాలా బాగుంటుంది. సో వైజాగ్లో అరకు నియర్ బై ఎవరికైనా ఉంటే కనుక హ్యాపీగా తెప్పించుకోండి, ఓకే. అండ్ ఇందులో నేను ఇప్పుడు యాడ్ చేసినాను అలోవెరా జెల్ అనమాట. సో మీ దగ్గర ప్లాంట్ అలోవెరా జెల్, అంటే మనం పెంచుకున్న అలోవెరా ఉంటుంది కదా, సో దాన్ని నీట్గా వాష్ చేసేసుకొని అండ్ దాన్ని తొక్క నీట్గా తీసేసి అండ్ దాన్ని జెల్ కన్సిస్టెన్సీ లాగా చేంజ్ చేసుకొని అదే ఇందులో యూజ్ చేసుకున్నా కూడా పర్వాలేదు. నా దగ్గర అలోవెరా జెల్ ఉంది కదా, ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, సో నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి, ఇది మొత్తం అంతా కూడా ఈ విధంగా ఒక జెల్ కన్సిస్టెన్సీలోకి వస్తుందన్నమాట. అండ్ అలోవెరా జెల్ అనేది మన స్కిన్ పోర్స్ని చాలా బాగా క్లియర్ చేస్తుందన్నమాట. అండ్ హనీ వచ్చేసి మన స్కిన్ని లైటనింగ్గా చేస్తుంది, మచ్చలు అండ్ మొటిమలు రాకుండా చూసుకుంటుంది అనమాట. స్కిన్ని లైటనింగ్గా చేయడం వల్ల మన స్కిన్ అనేది ఆటోమేటిక్గా గ్లోగా చేంజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇందులో నేను చిట్కెడ్, అంటే చిట్కెడ్ జస్ట్ ఇలా 2 పించెస్ ఇలా జస్ట్ ఇలా తీసుకున్నానమాట. సో 2 ఫింగర్స్తో ఈ విధంగా ఒక పించ్ తీసుకున్నాను, జస్ట్ అంతే పసుపు సరిపోతుంది, మనకు కొంచెం గోల్డెన్ కలర్లోకి రావడానికి హెల్ప్ చేస్తుంది. ఈ పసుపు కూడా మనకి యాంటీ ఫంగల్ లాగా వర్క్ చేసి అండ్ మన స్కిన్ పైన ఉన్న యాక్నీని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. జస్ట్ ఒక పించ్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసేసుకొని మొత్తం అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, దీన్ని మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు, ఇమీడియట్గా కూడా చేసి రెగ్యులర్గా పెట్టుకోవచ్చు అనమాట. సో స్కిన్ పైన ఈ విధంగా యాక్నీ ఎక్కువగా కనిపిస్తుంది అండ్ స్కిన్ పోర్స్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయని అనుకున్నప్పుడు ఇలా చేస్తాను. అండ్ స్కిన్కి మ్యాక్సిమం కొన్ని రీల్స్ చేయడానికైనా దేనికైనా ఫౌండేషన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అప్పుడు యాక్నీ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది నాకు. ఎప్పుడైతే మనం రెగ్యులర్గా మేకప్ వేసుకుంటూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా స్కిన్ పైన యాక్నీ అనేది తొందరగా వస్తుంది, ఎందుకంటే నాకు మేకప్ అనేది ఎక్కువగా సెట్ అవ్వదు, బట్ ఫీల్డ్ వల్ల కొన్నిసార్లు తప్పదన్నమాట. సో అలాంటప్పుడు నేను ఈ విధంగా ఖచ్చితంగా రెమెడీస్ని డెఫినెట్గా ఫాలో అవ్వాల్సిందే. సో ఎప్పుడూ ఒకే రెమెడీని అయితే ఫాలో అవ్వనండి, ఒక్కో రెమెడీ వల్ల మనకు ఒక్కో యూజ్ ఉంటుంది కాబట్టి. సో నేను యూజ్ చేసే రెమెడీస్ని నేను మీకు చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు నేను యూజ్ చేసిన రెమెడీ వచ్చేసి ఇది, ఇక్కడ నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను. జస్ట్ చాలా సింపుల్గా నైట్ పడుకునే ముందు 3 మినిట్స్ సరిపోతుంది, జస్ట్ ఈ విధంగా మర్దన చేసేసుకొని అండ్ ఫేస్ని నీట్గా వాష్ చేసేసుకున్నట్టయితే స్కిన్ చాలా చాలా బాగుంటుంది. అండ్ 3 అంటే 3 డేస్ జస్ట్ రెగ్యులర్గా ఇలా ట్రై చేయండి, స్కిన్ చాలా గ్లోగా వస్తుంది, స్కిన్ పైన ఉన్న యాక్నీ కూడా తగ్గిపోతుంది. సో చూసారు కదండి, చాలా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. సో హనీ అనేది మన స్కిన్ని లైటనింగ్గా చేస్తుంది అండ్ మనం దాంట్లో యూజ్ చేసిన అలోవెరా జెల్ అండ్ హనీ కాంబినేషన్ వచ్చేసి మన పోర్స్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నింటినీ కూడా తీసేసి అండ్ స్కిన్ చాలా నీట్గా గ్లోగా న్యాచురల్గా కనిపించేలాగా చేస్తుంది అనమాట. అండ్ మీరు నార్మల్గా మనం పెరట్లో యూజ్ చేసుకున్న, అంటే మనం చిన్న చిన్న మొక్కలు పెట్టుకుంటాం కదా అలోవెరాని, దాన్ని నీట్గా వాష్ చేసేసుకొని దాని గుజ్జు తీసుకున్నా కూడా పర్వాలేదు.
రావాలేదు. అండ్ చిటికడంత పసుపు మనం దాంట్లో యాడ్ చేయడం వల్ల అది మనకు మంచి యాంటీఫంగల్ లాగా వర్క్ అయ్యి అండ్ మన బ్యాక్టీరియాని కిల్ చేసి అండ్ యాక్టి అనేది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో చాలా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. జస్ట్ 3 మినిట్స్ నైట్ పడుకునే ముందు కొంచెం మర్దన చేసేసుకొని ఫేస్ని మంచిగా క్లిన్స్ చేసేసుకొని గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసేసుకొని అండ్ తర్వాత మీరు క్రీమ్ అంటే మాయిశ్చరైజర్ కానీ ఏదైనా అప్లై చేసుకున్నట్టయితే సరిపోతుంది అనమాట. సో అంతే, చాలా సింపుల్గా ఈ రెమెడీని మీరు ఒక 3 డేస్ చేశారంటే ఖచ్చితంగా మీరు స్కిన్లో చేంజ్ చూస్తారు. సో అదండి ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని హోమ్ రెమెడీస్తో మంచి రెమెడీస్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్, బై బై.